కరోనా మహమ్మారి వల్ల రెడ్ జోన్ లో ఉన్న నాయుడుపేటలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి పీవీఎస్ హాస్పిటల్ సహకారంతో 786 సేవా సంఘం అధ్యక్షుడు రఫి 2200 కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేశారు. సాధారణ కార్యకర్త చేతుల మీదిగా జెండా ఊపి కూరగాయల వాహనాలను తరలించారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పలు వార్డులలో పీవీఎస్ హాస్పిటల్ సహకారంతో 786 రఫి 2200 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాయుడుపేటలో 10 పాజిటివ్ కేసులు వచ్చాయి, అందులో 6 నెగిటివ్ రావడం జరిగిందన్నారు. మిగతా 4 కూడా నెగిటివ్ గా వచ్చి ఇంటికి వస్తారన్నారు. అప్పుడు నాయుడుపేట రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్ గా మారుతుందన్నారు. దీనికి కారణం ఎమ్మెల్యే కిలిబేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పోలీస్ రెవెన్యూ శాఖలు చేసే కృషి ఎంతో ఉందని వారి సేవలను కొనియాడారు. మన ఎమ్మెల్యే సంజీవయ్య గారిని పూర్తిగా తీసుకొని ఈ కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మన పీవీఎస్ హాస్పిటల్ వారు సహకారం అందించడం, మరి అదే విధంగా 786 సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క కూరగాయల పంపిణీ 2200 కుటుంబాల కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. ఇంకా కూడా ఈ యొక్క లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఈ యొక్క లాక్డౌన్ ముగించేంత వరకు నా వంతు 786 సేవా సంఘం ద్వారా నా వంతు సహాయం నేను అందిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. విషయం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ నిబంధనల్ని పాటించాలి. మనకి పోలీస్ వారు కానీ ఆర్డీఓ గారు కానీ మరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కానీ మరి అదేవిధంగా వైద్య హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరినీ కూడా మన ఎమ్మెల్యే సంజీవయ్య గారు కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ యొక్క కరోనా మహమ్మారిని అరికట్టేదానికి తన వంతు ఆయన వంతు కృషి ఆయన చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మన నాయుడుపేటలో 10 కేసులు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఈ 10 పాజిటివ్ కేసుల్లో ఇప్పటికి 6 కేసులు నెగిటివ్ అయ్యి ఇళ్ళకి రావడం కూడా జరిగింది. వాళ్ళు కూడా 14 రోజులు మళ్ళీ క్వారంటైన్లోనే ఇళ్లలోనే ఉన్నారు. మనకి ఇంకొక 3-4 రోజులు ఇంకొక 5 రోజుల్లో వారం లోపల మనకి ఆ 4 కేసులు కూడా నెగిటివ్గా వచ్చి వాళ్ళు కూడా ఇళ్ళకి రావడం జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మనకి ఆరెంజ్ జోన్ కానీ గ్రీన్ జోన్ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఎమ్మెల్యే సంజీవయ్య గారు మరి అధికారులందరూ కూడా కృషి చేయడం వల్ల మనకి నియోజకవర్గంలో మళ్ళీ ఎక్కడా కూడా పాజిటివ్ కేసులు జరగకుండా అరికట్టడం జరిగింది. దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ నిబంధనల్ని సహకరిస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తాను. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన సీఎం గారు కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి రైసు మరి నిత్యావసర సరుకులు మరి అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా అందించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనించి వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళుండి సామాజిక దూరం పాటిస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారిని అరికడతారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.